అభిమాన నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పేరు పేరున ముందున్నటువంటి అన్న తమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా రెండో చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీరెందరో ఎదురు చూసినటువంటి మన మోదీ గారు ఈ ప్రాంతంలో ఎప్పుడూ మోదీ గారి సభ జరగలేదు. ఈ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతంలో, ఈ మారుమూలలో నరేంద్ర మోదీ గారిని చూడాలని, నరేంద్ర మోదీ గారి మాటలు వినాలని వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లి అన్న తమ్ముడికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన తెలంగాణలో 13వ తేదీ నాడు పార్లమెంటుకు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటుకు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి మీ ముందు మీ ఆశీర్వాదం కోసం మీ పాలమూరు బిడ్డని, మీ ఆడబిడ్డని, మీ అక్క అరుణమ్మని మీ ముందుకు పంపించిన నేపథ్యంలో మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మీ ఆడబిడ్డను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ సీటే కాదు, తెలంగాణలో పార్లమెంటు సీట్లన్నింటి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఈరోజు ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ప్రజలందరూ కోరుకున్న నేపథ్యంలో దేశమంతా మోదీ 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 అంటున్నారు, పాలమూరు కూడా మోదీ 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 అంటా ఉన్నారు. ఏ ఊరికి పోయినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ రైతన్నని అడిగినా, ఏ యువకుని అడిగినా, ప్రతి ఒక్కరు కూడా ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అని ప్రతి గ్రామంలో చెప్తా ఉన్నా. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ ఉండాలి. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే పేద పిల్లల యొక్క బతుకులు బాగుపడతాయి. ఒక పేద ఇంటి బిడ్డ ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే ఈరోజు 10 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి పనులు నరేంద్ర మోదీ గారు ఇవాళ చేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అందరూ భారతదేశం వైపు చూసే విధంగా చేసిన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఈరోజు శత్రువులను మన భారతదేశం చుట్టూ ఉన్న చైనా కానీ పాకిస్తాన్ కానీ మన భారతదేశం వైపు శత్రువులను కన్నెత్తి చూడకుండా చేసినటువంటి సింహం, ఏకైక సింహం నరేంద్ర మోదీ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు జీర్ణించుకోలేక దేశంలో కాంగ్రెస్ పార్టీ తుట్టుపట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేదు, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని ఇక్కడ కర్ణాటకలా ఇక్కడ తెలంగాణ అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీలు ఇస్తామని మళ్ళా మోసం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాల నుంచి 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నువ్వు మా గ్రామంలోకి రావద్దని తరిమి తరిమి కొట్టాలని గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు కొడతా ఉన్నా. దీనికి అరుణమ్మ రోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదంతో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో గెలుస్తుందని రోజు రేవంత్ రెడ్డి గారు కొత్త వేషం వేసిండు. అరుణమ్మ గెలిస్తే నేను ముఖ్యమంత్రి పదవి నాకు పోతుంది అని, అయ్యా అరుణమ్మ గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లే పాలమూరు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో అభివృద్ధి చెందాలంటే పాలమూరులో పార్లమెంట్ సీటు కమలం గుర్తు గెలవాలి.
నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు. అరుణమ్మని అరుణమ్మని ఏమంటున్నారు, కింద పడేసి తొక్కుకుంటా పన్న వ్యక్తి తొక్కి తొక్కుకుంటా పోయి కాంగ్రెస్ ని గెలిపిస్తానంట. ఊర్లలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయా? ఈడ ఉన్న మీ ఆడపిల్లలు అంటే పడతారా? ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఎవరైనా వాళ్ళకి ఓటు వేస్తారా? ఈరోజు ఆడపిల్లలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి ఇంకొక దోకే బాస్ రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటే ఈయన మొత్తం ఉన్నది ఊడ్చుకపోని ఇంకా వచ్చిండు. ప్రజలకు సేవ చేయని ఇంకా రాలేదు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినటువంటి దొంగ రేవంత్ రెడ్డి ఇవాళ అరుణమ్మ గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడేటటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలమూరు అభివృద్ధి కోసం రైల్వే మార్గాలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ, పాలమూరు లిఫ్ట్ కానీ, యూనివర్సిటీకి 150 కోట్లు ఇచ్చిన నరేంద్ర మోదీ గారు, మన పాలమూరు యూనివర్సిటీకి 150 కోట్లు ఇచ్చినారు. అన్ని రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరిస్తున్నారు. వికారాబాద్ కృష్ణా వికారాబాద్ రైల్వే మార్గానికి నిధులు ఇచ్చినారు. పెద్ద ఎత్తున రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే మన తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చి ఇవాళ తెలంగాణకు అభివృద్ధి చేసిండు. ప్రతి గ్రామంలో అక్కలకు, ప్రతి గ్రామంలో రైతులకు, ప్రతి గ్రామంలో యువకులకు, ప్రతి గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈరోజు పెద్ద ఎత్తున వారిని అందరినీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే లక్ష్యంతోనే ఇవాళ మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు కావాలి. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ గారు మనకు కావాలి. మరొకసారి గట్టిగా మరొకసారి మోదీ సర్కార్ మరొకసారి అందరూ పిడిగెలిపి రెండు చేతులు పైకెత్తాలి. మరొకసారి ఈసారి చాప్తో